श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारं। कार्तिक मासंलो ये ఒక్క దానం చేస్తే చాలు, ఏ ఒక్క దానం చేస్తే అన్ని దానాలు చేసిన ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। కార్తీక మాసంలో గొప్ప దానం ఏంటో మనకి స్కంద పురాణ వైష్ణవ ఖండంలో చెప్పారు। కార్తీక మాసంలో 1000 ఏనుగులు దానం చేసిన ఫలితం కంటే బంగారం దానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది। అలాగే 1000 బంగారు ఆభరణాలు దానం చేసిన ఫలితం కంటే ఎవరికైనా విద్యను చెబితే విద్యాదానం చేస్తే వాళ్ళకి ఆ ఫలితం గొప్పగా వస్తుంది। అలాగే అనేక మందికి విద్యాదానం చేసిన ఫలితం కంటే ఎవరికైనా భూమి దానం చేస్తే ఆ భూదానం కార్తీక మాసంలో గొప్పది। 1000 భూములు దానం చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో దానికంటే గొప్ప ఫలితం కార్తీక మాసంలో గోదానం చేస్తే వస్తుంది। అంటే ఒక గోవు ఎవరికైనా దానం చేస్తే వస్తుంది। अलागे 1000 గోవులు దానం చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో కార్తీక మాసంలో అన్నదానం చేస్తే అంత గొప్ప ఫలితం వస్తుంది। అంటే కార్తీక మాసంలో అన్నదానాన్ని మించిన ఇంకొక దానం లేదు। ఒక్క రోజైనా సరే కార్తీక మాసంలో మీ చేతో ఎవరికైనా అన్నదానం చేయండి। అన్నదానానికి దేవాలయంలో డబ్బులు కట్టండి। అలా కడితే మీ పేరుట అన్నదానం జరిగితే దాన్ని మించిన దానమే లేదు। అంటే అనేక ఏనుగులు దానం చేసిన ఫలితం కంటే బంగారు ఆభరణాలు దానం చేసిన ఫలితం కంటే విద్యాదానం కంటే భూములు దానం చేసిన ఫలితం కంటే ఆవులు దానం చేసిన ఫలితం కంటే అన్నం దానంగా ఇస్తే కార్తీక మాసంలో అది చాలా గొప్ప దానం అని చెప్పారు। అలాగే కార్తీక మాసంలో ఇంకొక గొప్ప దానం కూడా ఉంది। అది కూడా రహస్యంగా స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పడం జరిగింది। అన్నదానం చాలా మందికి తెలుసు కానీ ఆ దానం గురించి ఎవరికీ తెలియదు। ఆ రహస్యమైన దానం ఏంటంటే మనకి స్కంద పురాణం ఏం చెప్తుందంటే కార్తీక మాసంలో 10000 తటాకాలు తవ్విచ్చిన ఫలితం కంటే 100ల కొద్ది రావి చెట్లు నాటించిన ఫలితం కంటే అనేక బావులు తవ్వించిన ఫలితం కంటే వీటన్నిటికంటే ఎవరైనా ఉపనయనం చేసుకుంటూ ఉంటే ఆ ఉపనయనం ఒడుగు చేసుకుంటూ ఉంటే ఒడుగు నిమిత్తమై ధనాన్ని దానంగా ఇస్తే వాటన్నిటికంటే అది గొప్ప దానం అవుతుందని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు। కాబట్టి కార్తీక మాసంలో ఎవరైనా పంతులు గారి అబ్బాయికి ఎవరికైనా ఉపనయనం జరుగుతూ ఉంటే ఒడుగు జరుగుతూ ఉంటే ఆ ఒడుగు నిమిత్తమై ధనాన్ని దానంగా ఇవ్వండి। ఒడుగు ఖర్చుల నిమిత్తమై ధనాన్ని దానంగా ఇవ్వండి। ఆ దానం ఎంత గొప్పదంటే 10000 తటాకాలు తవ్వించినటువంటి ఫలితం కంటే 100ల కొద్ది రావి చెట్లు నాటిన ఫలితం కంటే బావులు తవ్వించిన ఫలితం కంటే గొప్ప గొప్ప దానాల కంటే కూడా అది గొప్ప దానమని మనకి స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు। కాబట్టి ఈ రెండు కూడా కార్తీక మాసంలో చాలా గొప్ప దానాలు। అయితే రెండో దానికంటే మొదటిది చాలా గొప్పది। అన్నదానాన్ని మించిన మరొక దానం కార్తీక మాసంలో లేనే లేదు। దీనికి ప్రమాణం స్కంద పురాణం వైష్ణవ ఖండం। దీపదానం గొప్పదే కానీ దానికంటే కూడా అన్నదానం చాలా గొప్పది। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।